రామలింగాచారి గారు అసలు శ్రీరామచంద్ర ప్రభువుకి పాదుకలు తయారు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? చేయాలని ఆలోచన నాకు రాలేదు. మా దగ్గర చేయించాలని చెప్పేసి కొంతమంది భక్తులు అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర స్వామి వారి సేవా ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చింది, ఈ పాదుకలు మాకు స్వామివారికి చేసి ఇవ్వండి అయోధ్యకు అని. ఈ అయోధ్యకు అన్నప్పుడే ఇక మా మనసంతా ఇంకెక్కడ ఉన్నది కూడా తెలియదు. అది అంటే అంత సంతోషంగా మేము ఫీల్ అయిపోయాం దాని గురించి. కొన్ని హైందవ ధర్మానికి సంబంధించి ఇతిహాసాలకు సంబంధించినంతవరకు కూడా శంకు చక్రాలు, గోమాత, అలాగే మత్స్యాకారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, అలాగే గజరాజు, స్వామివారి పాదాలు పద్మాల మీద పెట్టాలి కాబట్టి అని చాలా నైపుణ్యంతో 25 రోజుల పాటు తయారు చేశారు. ఈ భారతదేశంలో ఒకే దేవస్థానం అంటే శ్రీరామచంద్రుల వారు జన్మించిన స్థానం ఒకటే ఉంటుంది, జన్మించిన స్థానం అంటే ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఆ స్థానంలోనే శ్రీరామచంద్ర జన్మించిన స్థానంలో దేవాలయ పునర్నిర్మాణం అవుతుంది. ఆ దేవాలయానికే మనము పాదుకలు చేసిస్తున్నామంటే ఇది ఒక ప్రత్యేకత చెందిన కళతో ఉండాలి అనేది ఆలోచన మాకు దట్టిందండి. శ్రీరామచంద్ర వారు మనకు విష్ణుమూర్తి సాంప్రదాయం ఆయన. విష్ణుమూర్తి చేతిలో ఏముంటాయంటే ఫస్ట్ చెంకు చక్రాలు ఉంటాయి ఆయనకు. కాబట్టి ఈ పాదుకం మీద మనం చెంకు చక్రాలు వేసాం, ఇక్కడ శంకు ఇక్కడ చక్రం వేసినాం. అట్లనే వచ్చేసి మళ్ళీ హిందూ సాంప్రదాయంలో మనం గోవును బాగా ఆరాధిస్తాం, పూజిస్తాము. అది మనకు శుభకార్యానికి ఎందుకు అక్కర వస్తుంటుంది కనుక ఫస్ట్ అనేది ఇక్కడ గోవును వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు కూడా మనకు విష్ణుమూర్తికి మనం వాహనం కింద వాడుకుంటాం మనం ఏనుగును. కాబట్టి ఆ ఏనుగు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏనుగును వేసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి ఆ ఏనుగుకు ఈ ఏనుగును మీద ఉండి నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నెత్తి మీద ఇది అంకురం, ఇది అంకుశం. అంకురంతో మనకు ఇది దిక్సూసి సంబంధించింది. అంటే గోమాత, శంఖు చక్రాలు, గజరాజు, అంకుశం ఏంటంటే మనకు ముందు చూపు చూపించేది. అంటే మనకు ఒక బ్యాటరీ వేసుకొని చీకట్లో పోతున్నాం అంటే అది ఎట్లా ఇది అట్లా. ఆ ఏనుగు ఎక్కడ కొట్టాడు అంబారి, ఆ తలపైన ఎక్కడైతే టచ్ చేస్తుంటాడో ఆ టచ్ చేసే మెమొరీని బట్టి ఆ ఏనుగు పోవటం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ ముందు చూపు గురించి అని చెప్పేసి అంకుశం విషయం. అది యుద్ధానికి మొట్టమొదటి ఆయుధం కత్తి. ఆ కత్తి కావాల్సి వస్తుంది కనుక కత్తిని పెట్టిన మనం. తర్వాత ఇవన్నిటైనాక మనకు కల్పవృక్షం, ఈ రెండు ఉన్నాయి. ఈ కల్పవృక్షాన్ని ఆలోచన ఏంటంటే మనకు కల్పవృక్షం ఉంటే ఇంకా మళ్ళీ వేరే మనకేం లేదు అనేది, ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండదు. ఇక కల్పవృక్షం అంటే అన్నీ ఉన్నట్టే, అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం లేక అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఈ కల్పవృక్షానికి రెండేడు వాడుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఒక యుద్ధము జరిగిన, ఒక విజయం సాధించిన, ఏదైనా పనిలో సాధించిన ఒక జెండా అనేది ఒకటి ఉంటుంది మనకు. ఒక పార్టీలకు జెండా ఎట్లుంటుందో ఈ మంచితనానికి యుద్ధానికి పోయినప్పుడు ఒక జెండా ఉంటుంది. ఆ జెండాలని రెండిట్లని తీసుకున్నాం ఇక్కడ జెండాను. ఆ జెండాల మీద హిందూ సాంప్రదాయం ప్రకారం మనం స్వస్తికులు పెట్టినాం అనమాట. ఆ రెండు కలిసి అవి రెండు అయిపోయిన తర్వాత దశావతారాలలో మొదటి అవతారం మనకు మత్స్యావతారం, విష్ణుమూర్తి దగ్గర. కాబట్టి ఇక్కడ మత్స్యావతారాన్ని తీసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి రాములవారి చేతిలో విల్లు, ఆ విల్లు ఆయన ఆయుధం ధనుర్బాణం, ఆ విల్లు ఉంటుంది కనుక ఆ విల్లుని ఇక్కడ చూపించినాం. తర్వాత వచ్చేసి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ఏ వర్క్, ఏ పని, ఏ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాను, పూజా కార్యక్రమాలు పెట్టుకున్నా కానీ మామూలుగా మన ఇంట్లో నీళ్లు దాగా ఒక చెంబు తీసుకొచ్చి దానికి 2 బుట్లు పెట్టేసి, 2 మామిడాకులు పెట్టేసి, 4 దాని మీద కొబ్బరికాయ పెట్టేసి, ఒక బట్ట కప్పి దాని కలుషంగా మనం ఫస్ట్ మొట్టమొదలు మనం పూజించుకునేది కలుషానికి. ఆ కలుషం అనేది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఇచ్చాం అన్నమాట. ఈ అన్నైన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా, పాదుకల గురించి మాట్లాడినా కానీ పాద పద్మములకు నమస్కారము అని అంటాం మనం. పాదం అంటే పద్మం అనేది తప్పకుండా ఉండవలసి వస్తుంది. ఈ పాదుకలు అయినా పాదుకలే పద్మాలు ఆ పద్మాలలో పెట్టవలసిన అవసరం వస్తుంది కనుక మనకు ఈ రెండు పద్మాలు మేము ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. కమలాలు తీసుకున్నాం.